కమ్యూనికేషన్ సగర్వంగా సమర్పిస్తున్న ఒగ్గు కథలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పల్లె పదాలతోని ప్రభంజనం సృష్టించిన ఎస్ఎస్సి ఛానల్ మళ్ళా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ ఒగ్గు కథలు. మరి ఒగ్గు కథలతోని ఊరూర గ్రామదేవతల గాథలను కూడా కథలుగా వర్ణించి చెప్పేందుకు మన దగ్గరికి వస్తున్నారు కళాకారులు. నోటి మాటలతోనే పాటలుగా అల్లి ఒగ్గు కథలు చెప్తారు. ఒగ్గు కథలు అంటే తెలిసిన ముచ్చట్నే. ఎనకటి కాలంలో ఏం చేద్దారంటే సాపలేసుకొని కూసుంటారు. కాలం మారింది, టీవీలు వచ్చినాయి. అందుకే టీవీల వాళ్ళను మళ్ళా చూపించి పూర్వకళకు వైభవం తెద్దామని ఈ విధంగా ముంగడికి వచ్చినాం. మరి కార్యక్రమాన్ని ముంగడికి తీసుకోవాలంటే ఏం చేయాలి? కళాకారుని విలువాలి. కళాకారుడు అడికేలు వచ్చారు అనుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎముడాల మండలం అగ్రహారం కేలి మొత్తం బలగాన్ని మొత్తం వాళ్ళ మేళాన్ని వేసుకొని వచ్చాడు. ఫస్ట్ కళాకారుని వెళ్దాం. రాయే పెదిరాజన, చెక్కలకు చెప్పిగా ఎస్ఎస్సి ప్రేక్షకులకు వందనాలు. మరి పెద్దరాజన్నకు సహాయ కథకులు ఉండాలి కదా, సహాయ కథకులుగా ఉండేందుకు వస్తున్నాడు. మరి ఆడేశం కట్టుకొని దశరథ అన్న, ఇక రాయ అన్న, నువ్వు కూడా వరిగా కార్యక్రమాన్ని. వీళ్ళిద్దరే కాకుండా మళ్ళీ వీళ్ళతో పాటు ఇంకొక సహాయ కథకులు ఇంకిద్దరు ఉన్నారు. ఒక్క ఆయన్నేమో రవిశంకర్ అన్న, ఇంకొకరేమో మల్లేష్ అన్న. మీరిద్దరు కూడా రారే. ఇటు కూడా అట్లాగే నలుగురు అయ్యరా. పాటలు పాడేందుకు వీళ్ళైతే తయారున్నారు కథ చెప్పేదందుకు. మరి ఈ కథకు తగ్గ దరువు కావాలంటే ఏం చేయాలి? డోళ్లు కావాలి. ఆ డోళ్లు వాయించుకుంటా డోళ్లతో పాటు తాళం వాయించుకుంటా వచ్చేదందుకు ఇప్పుడు ముగ్గురు తయారున్నారు. వాళ్ళు ఎవరంటే అంజి, రమేష్, అట్లాగే మల్లేష్. ఇవాళ వస్తారు, మరి రావాలి, మరి రారి. కళాకారుల పరిచయాలు అయితే అయినాయి. కథ చెప్పాలంటే ఏం చేయాలి? మళ్ళీ పెద్దిరాజునే వాళ్ళకరియాలి. పెద్దిరాజన, మరి ఏ కథ చెప్తావు, ఏది లెక్క చెప్పాలి ఫస్ట్? ఇవాళ జరగబోయే కథ గొల్లొల్ల పెద్దిరాజు పెద్దమ్మ, అలా బిడ్డ పావిరాల పాపమ్మ కథ. మొత్తం బోనం తీసేలాక ఎలా చెప్దాం అనుకుంటున్నా. ఎలా చెప్పు, మొత్తం జనాల్ని మొత్తం ఫుల్ ఖుషి చేయాలి. ఓకే, చేస్తావా? చేస్తాను. ఇక తయారు, ఇక మీరు అందరు కలిసినట్టు అనిపిస్తూనే ఉన్నది. ఇప్పుడే వచ్చింది, ఇక కథ కలొస్తుంది. ఇక చూడరు, ఇక తయారయా? టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని రెడీగా ఉండరు, మొదలవుతుంది ఇక. అందరికి క్షణార్థులు, ముఖ్యంగా నీకు క్షణార్థులు, స్టూడియోలో నడిపే కెమెరామెన్లకు కూడా క్షణార్థులు, అందరికీ క్షణార్థి. ఇప్పుడైతే కథ ప్రారంభం చెప్తున్నాం. ఇక జరగబోయే కథ పావిరాల పాపమ్మ కథ, మొదలవుతుంది కాటబరాద కథ. హరిహరి శ్రీహరి రాఘవ రే, శ్రీరామచంద్రవేణి దేవతల కంటే ముందు వినాయక స్వామి. మరి నాయనగడవంటి ఒక వినాయక స్వామిని తోర్తని వేసుకుందాము, ఆ తల్లి గంగమ్మని జ్ఞాపకం చేసుకుందాము. అయ్యో అటువంటి ఒక వంపులు పోసేది గంగ, వరిల పోసేది గంగ, కూరట్ల ఉండేది గంగ, కుదురు కూనేది గంగ, అదో గంగ ప్రార్థన చేసుకుందాము. అయ్యో వరిల పోసే గంగమ్మ, వంపులు పోసే గంగమ్మ, అయ్యో వరిల పోసే గంగమ్మ, వంపులు పోసే గంగమ్మ, మిరపదవచ్చే గంగమ్మ, మిరపదవచ్చే గంగమ్మ, మిరపదవచ్చే గంగమ్మ, మిరపదవచ్చే గంగమ్మ, మిరపదవచ్చే గంగమ్మ.
స్వామి అటువంటి ఒక వినాయకుడు ముందు పూజలు అందుకునేవాడు నాది గోరాగరపతి Yeah.
గంగా ప్రార్థన అయిపోయింది మరి వినాయకుడు దర్శనం ఈ చోట నిన్న సున్నమో భగవంతుల కథ అటువల ఉండని మరి జరగబోయే కథ యాదవ రాజులు గడబట్టి ఒక చరిత్ర పెద్దిరాజు బిడ్డ పెద్దమ్మ దేవి బిడ్డ పావిరాల పాపమ్మ కథ కథ మొదలైతుందని స్వామి యాదవ రాజుల చరిత్ర కథలు అవి పుట్టినాయి. రాజ రాజ గొల్ల పెద్ద రాజు కుమారు అంటే ఒక పుట్టు సంతు లేదు పూజ బలం రేఖ అన్నదమ్మలతో సడిభాగం వేసుకొని ఆవుల వంచుకొని గోగులు వంచుకొని పాలకొచ్చిన గొడ్డు ఆవులు కొట్టుకొని కాసిక దగ్గర కళ్యాణపట్నం వచ్చిండు. ఆ కళ్యాణపట్నం లోపల అంగడవంటి వీరేశుడికి విత్తడుగుడు బ్రహ్మకు రాజుగుడి కళ్యాణ దేవుని కంచుగుడి కట్టిండు. రక్తగిరి గుండము నీలగిరి గుండము పాలగిరి గుండము మూడు గుండాలు వేసి ఎంచగా ఏడెళ్ళ పూయలు వేసిండు, పంచక పన్నెండేళ్ల పూయలు వేసిండు. ఆ భగవంతుడు మెచ్చి ఆ ఒక కొడుకుని బిడ్డను వడి కట్టిండు. ఎదిరాని పెద్దమ్మ దేవికి ఎప్పుడైతే కొడుకుని బిడ్డను వడి కట్టిండు ఒక్క కొడుకు కాటమరాజు. ఆగో బిడ్డనేమో పావిరాల పాపమ్మ, కొడుకు బిడ్డ పుట్టినాక రక్తం జాడల్లో పోతే రక్తం అన్నకాడ ముగ్గురు మాలులు అరికాలు మచ్చకు బాణం కొట్టిర్రు. ఒక కొడుకు కుమార వెళ్ళింది అర్హరాని పెద్దిరాలు ప్రాణం పోయేటప్పుడు కొడుక కాటవరాజా నా ప్రాణం పోతుంది కానీ గడవటి ఈ కాశీకి దగ్గర కళ్యాణ పట్నం రావాలంటే ఎవరు రారు కొడుక.
చిన్నతమ్మను కొడుకు ఓగాల బతిన ఉంటాడు కొడుక మన గొల్ల పోకడ కాదు గొల్లలు వచ్చారు అక్కడ కాదు గొల్లల పోలికలు లేవు అచ్చం బాల సంతోర రూపం ఉంటది బాలడి గడ్డం మురుడు మిస్సం సీతమ్మ కొడుకులు చిన్న జంగపోళ్ళు ఇద్దరు అంటుంటారు ఆగో కొడుక వానికి అరిచేతులపు దామర పద్మము అరికాలకు పొట్టు మచ్చ పల్ల పంచ వేల పదివేల లింగారు దీపుల ఇంజవరులు గొడ్ల మారిక్యవాలి ఈ ఆనుమాలు చూసుకుని వయసులో నీకటి పెద్దోడు కాబట్టి అన్నాను పిలువరా కొడుక చెప్పే వారికల్లా గొల్లలో పెదవదేవి వచ్చింది బాణం మీకింది హరహరాని పెద్దిరాజు ప్రాణం ఎప్పుడు అయిందో పెద్దిరాజు శ్రీగంధం చక్కెరు శ్రీగంధం చక్కెరు సింద చెట్టు చాగరు మరిగంధం చక్కెరు మావిడి చెట్టు చాగరు స్నానగడ్డ మీద పెట్టి గడపటి రాజును దానకాలం చేసేటప్పుడు గొలవారి పెదవదేవి గొడి కంగముడి వాళ్ళ బియ్యం పోసుకొని అయ్యో హగ్గిదేవుడా నా చెత్తనేమో నీకు దానం ఎత్తున్నా కానీ నా ఆత్మ మాత్రము భూలోకం మీదనే ఉంటది అన్నది గొల్లలో పెద్దమ్మ నా పిల్లలు గడవంటి ఒక పన్ను 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 పన్నని గడవంటి ఏడుగురు తెలుగు తల్లలు విలుసుకొని ఏడుగురు ముద్రాజు తల్లలు విలుసుకొని అమ్మ మీకు కొడుకులు లేరు మీకు బిడ్డలు లేనిదానికి నా కొడుకునే కొడుకను కోరి నా బిడ్డనే బిడ్డను కోరి నా పిల్లల్ని సాధి సవరచ్చని చేసుకోండి అని గడవడు పన్ను పన్నుని దానం చేసినట్టుగా ఆ ఇద్దరు పిల్లలు చేసి తెలుగులో చేతులు పెట్టి ఆ పెద్దిరాలతోనే పెద్దమదేమో చిచ్చుడికి పోయింది చిత్తుడికి పోయింది గొల్లల్లో పెదవదేవి ఆగో పెదవదేవి ప్రాణం పోయింది కాబట్టి ఒక పెద్దిరాజుకు పెదవదేవికి జోడు తిరుపన్లు కట్టిర్రు తిరుపన్లు అంటే సమాధులు ఆగో అన్నటువంటి జోడు సమాధులు కట్టి పెద్దిరాజు కొడుకు కాటవరాదు ఆవుల కాడు పోయి ఆవుల కాడ అందరు మేపుతున్నాడు ఆ గుట్టల్లో అడవి లోపల కొడుకు కాత అటువలే ఉండని బిడ్డ పావిరాల పాపమ్మ ఆటలాడుకుంటుంది పాటవాడుకుంటుంది తెనుగోళ్ళు పండుగలు దాదుకుంటున్నారు పిల్లలేని ప్రేమతోని అటువంటి కొట్టకుండా తిట్ట కూడా ప్రేమతోని ప్రేమించి పోయింది కాబట్టి ఒక సాత్తున్నారు ఆ పిల్ల కథ అటువంటి ఉండదు మరి అక్కడికి దగ్గర దొనకొండ పట్టము దొనకొండ పట్టం లోపల ఓగాల భక్తినయ్యా అగో సిరిదేవి కొడుకు అటువంటి ఒక పూలరాజు కొడుకు దేవేంద్రుడు గొల్ల భక్తినయ్యా శివశివ అంటాడు శివిని వెళ్తాడు అరహర అంటాడు అయ్యలు వరుసుకుంటాడు కాగంత గంట గుమ్మెంత శంకు అగో అటువంటి కాశీ కావిడి అగో అటువంటి ఒక శంఖకు జోలెడు వెయ్యల్లో అటువంటి మాపూపిది ఊసుకొని బారడి గడ్డం మురుడి మిసము మర్రి ఉడలు జడలు మరి కట్టె బట్టలు లేవు కాజి బట్టలతో ఆగో నాయన నేను అటువంటి అందరికి సృష్టి ఉన్నది ఎవరన్నా చచ్చిపోతే ఏ కుల పొల అయినా అటువంటి దానకాలం చేసినాక వాళ్ళు గంగా స్నానం చేస్తారు వాళ్ళు అటువంటి 11 రోజులు 3 రోజులు 21 రోజులు సృష్టి పడతారు కానీ యాదవులకు సృష్టి లేదు సచ్చినోళ్ళు కొంచెం పోయి బొందన పెట్టాలి కష్టం అని ఇవ్వాలి చేసి నీళ్ళ దగ్గర పోయి అటువంటి కాలియతలు శుద్ధి చేసుకొని కడుక్కొని ఇంటికి వచ్చి అన్నం తినాలి వాడు గుర్రకడికి మేకల కడికి వెళ్ళిపోవాలి గొల్లలకు సృష్టి లేదు మతం లేదు మరి అటువంటి మాకెందుకు సృష్టి లేదు మరి ఎంతో మంది 100 ఏళ్ళు బతున్నారు కానీ మా వాళ్ళు మాత్రం 100 ఏళ్ళు బతలేరు 70 ఏళ్ళు 80 ఏళ్ళకే చచ్చిపోతున్నారు అట్లా కాదు 100 ఏళ్ళు ఐసీ యాదవరాజులకు రావాలే సృష్టి లేని గొల్లలకు సృష్టి పుట్టాలే నేను కాశీకి పోతా కాశీ లోపల సచ్చినోళ్ళ బొక్కరు బూర్ది వంచబోయి కాశీలు కలిపి కాశీలో ఉన్న శంకు తీర్థం తీసుకొచ్చి మనున్నల యాదవరాజాకు పోస్తే ఈ మనున్నలకు 100 ఏళ్ళ ఆయుష్ కలుగుతుంది సృష్టి లేని గొల్లలకు సృష్టి పడతారు అంటున్నాడు శివద్రాజు సీతలక్ష్మి దేవి బూర్ది బొక్కలు తీసుకున్నాడు అదే ప్రకారంగా సచ్చినోళ్ళ అందరి బూర్ది బొక్కలు తీసుకొని శంఖజోరలు పెట్టుకొని శంఖజోరలు పెట్టుకొని అటువంటి యాదవరాజు సీతమ్మ కొడుకుల సింగ జంగాలు ఎంట పెట్టుకొని నా తల్లి సిరిదేవి ఉన్నది తల్లి వద్దకు పోయి నా తల్లితో 2 ముచ్చట్లు మాట్లాడి తల్లి ప్రాదాలు మొక్కి సెలవు తీసుకొని పోతా అంటున్నాడు కన్నా తల్లి
నీ కొడుకును బతిన ఈయన వచ్చిన రాగన్న తల్లి కన్న తల్లి శ్రీదేవి బిడల్ల ఉన్నది కలిగేడు బిడల్ల ఉన్నది నా కొడుకు వల్ల భద్రయ్యా గడవంటి ఒక్క నా వద్దకచ్చిండు నా కొడుకు ఏ ప్రేమ కలిగిందో ఏ బాధ కలిగిందో అటువంటి ఒక్క నా కొడుకు నడుచుకుంటున్నానే అమ్మవారు రెండేడు బిడల్ల ఉన్న శ్రీదేవి మరి అటువంటి నాయన నా శమ్మతో ఉత్కాల చేత నివాళి పట్టుకుని నా కొడుకు వేడుకొని ఎదుర్కొంటున్నా అని ఎట్లా పైన వస్తున్నది వరావరం నన్ను ఎత్తుకోవాయే మరి బాధ్యత కొడుకున్నాడు కొడక నువ్వు నువ్వు ఉన్నదేమో కింటల పరువు నువ్వున్నదేమో గింత అంతా నేను తల్లిని నువ్వు కొడుకు కొడక చిన్నగున్నప్పుడు ఎత్తుకున్నా జోలపాట వాడినా పాలిచ్చిన పండ పెట్టిన కానీ కొడక ఇప్పుడు నిన్ను ఎత్తుకుంటా అంటా నేను అవ్వా నన్ను ఎత్తుకోవా నిన్ను ఎత్తుకుంటా కొడక ఒక్కసారి నా మీకు ఎక్కిన అనుకో నేను ఏం లేదు కానీ లేవ కూడా లేవ మరి ఇక్కడ నుంచి గుమ్మడికాయ ఎంత ఉంటదే గుమ్మడికాయ గింత ఉంటది కొడక మరి దాని తీగ ఎంత ఉంటదే గింతే సన్నగా మరి మరి తీగకు బరువైన అదే కాయ కాదు కొడక కాదు కానీ దాంది వేరు నాది వేరు నీకు బరువు అయితే బరువు అంటే నువ్వు గంతు నాకు ఎత్తుకుంటా అంటే కొడక లేకుండా నువ్వు వాళ్ళు ఎత్తుకోవాలి మరి ఇద్దరిట్లో ఒకరు ఎత్తుకోవాలి ఎత్తుకోవాకున్న కన్న తల్లి గడవంటి నాయన్న అరవై అన్న కొడుకైనా కానీ కనుకున్న కన్న తల్లి గడ్డబారుడాట అయ్యో ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేరన్నారు అయ్యో తల్లి ప్రేమ పాడగాను కోట్లు పెట్టిన కానీ కనుకున్న కన్న తల్లి ప్రేమ దొరకవదు వాడు కొడుకు లంగైన గాని దొంగైన గాని మంచోడు గాని తాగుబోతుగాడు గాని ఎడ్డోడు గాని గుడ్డోడు గాని పిచ్చోడు గాని అయ్యో నా కొడుకు ఎడ్డోడు నా కొడుకు గుడ్డోడు నా కొడుకుని ఎవరు కొడతారో అని కడుపుల్ల పెట్టి దాసుకుంటది కన్న తల్లి అయ్యో నా తల్లి నడవంటి ఎదురుంగ వత్తుంటే కనుకున్న కన్న కొడుకు లేని ప్రేమలు కడుగుతాయట కొడకాయగా నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు రాని ఇంటి లోపలికి తీసుకువచ్చి పాలు పెరిగిపోయిన ఊపరవన్నం పెట్టింది కనుకున్న కన్న తల్లి గొర్రెల శ్రీదేవి
పాలు పెరగబోయినా పరమన్నం కవలమంతా భోంచేసి అమ్మా శ్రీదేవి నేను గడవటి సచ్చిన వాళ్ళ బొక్కలు తీసుకొని బూడిది తీసుకొని కాశీకి పోతున్నా. కాశీలో ఈ సచ్చినలో బూడిది బొక్కలు కలిపి కాశీలో ఉన్న శంకు తీర్థం అమృతం తీసుకొచ్చి అగో మనల్లకి పోతానే అనగన్న తల్లి భర్తలయ్య నీవు అటువంటి ఒక సచ్చిన బొక్కలు ఉండవు కాశీలో ప్రగలిపి మనున్న యాదులకు అమృతం తీసుకొస్తుంటున్నావు కొడక. నా కన్న తల్లి శ్రీదేవికి గుండెలకి పిల్లమంటుంది కార్యాలు బోర్ర పడుతున్నాయి. అగో కాశీ కలిగానము ఒక్క దిక్కే ఉన్నది ఎలనాడు ఒక్క మానడి బావ పెద్దరాదు అటువంటి కనుక కొడుకుల కొరకు బిడ్డల కొరకు వెళ్ళిపోయిండు. మరి కొడుకుల్ని అనుకున్నాడా బిడ్డల్ని అనుకున్నాడా? మరి పోయేడు తవలో నా కొడుకు ఒక కాశీ విడిచిపెట్టి కలిగాన పట్నం పోతాడు. మా నడిపి ఒక యారాలు బిడ్డని మా నడిపి బావ కొడుకులు తీసుకువస్తాడేమో. హాగో నా బలగం ఎట్లా కలిపానంటే హాగో నాయన్న నా కొంపైగా ఉన్నుతుంది కదా అని కొడక కొడకర కొడక శ్రీదేవి కాశీకి కళ్యాణం పోతుంటున్నావు కొడక. కాశీకి పోయిన కాకులు మరలేవు, మక్కకు పోయిన మనసులు మరలేవు కొడక. నువ్వు కాశీకి పోవద్దు, కళ్యాణం వద్దు. 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు. లేక లేక ఒక్కరిని కొడక లోక లక్ష గురువు నీవు. నా కొడక 10 మంది కొడుకులు లేరు కొడక, 10 మంది బిడ్డలు లేరు కొడక. నిన్ను ప్రేమతోని వేల్చుకున్నా కాశీకి వద్దు కొడక. వద్దంటున్నావు? అవును అమ్మా. నువ్వు ఎటువంటి ఒక నేను కాశీ పోతట వద్దంటున్నావు? రాత్రి వద్దంట పగలు పోత, పగలు వద్దంట రాత్రి అయినా పోతారు. మీరు పోతన్నమాట నా నోటికి వచ్చేది కాదు, వచ్చిందంటే నా నోటికి తిరుగులేదు. ఇక నేను పోతున్నా, సెలవు పెట్టినా పెట్టకున్నా ఇక నేను పోతున్నా అని ఉంగి తల్లి రెండు ప్రాధాలు మొక్కిండయ్యా. రెండు ప్రాధాలు మొక్కినా గడవంటి ఒక భోగాల భక్తినయ్యా. అగో సీతమ్మ కొడుకులు సిండి జంగాల ఎడ్డ పెట్టుకొని ఇంట్లో పోతున్నాడు. ఎస్ఎస్సి ఒగ్గు కథలు ఏ రోజులో దాగిపోతున్నాయి కదా, మరి జర్రసేపు వీళ్ళు షాయిలు దాగొస్తారంటే చిన్న బ్రేక్ తీసుకుందాం.